नमस्ते वेलकम टू विजू न्यूज लक्ष्यम समाज हितम नेनु प्रशांति बुलेटिन लो मुंदुगा हेडलाइंस चूद्दाम। विशाख उक्कु जोलिकोस्ते ऊरुकोमन्न टीडीपी नेतलु उद्यमं तप्पदंटु हेच्चरिक। रांगोपालपेट कॉर्पोरेट हाउस अरेस्ट प्रजा समस्यलपै पोराडिनंदुवल्लने। मधुरानगर लो दलित बंधु अवगाहन सदस्सु नियोजकवर्गम लो 100 मंदिकी लब्धि। देश हितमे बीजेपी मतमन्न राष्ट्र अध्यक्षुडु वैसीपी पालन अविनीति की चिरुनामा मारिंदनी आरोपण। इल्ल निर्माणानिकी अड्डु तगुलुतुन्नारनी आरोपण। बालापूर मंडल कार्यालयं एदुट निरसन प्रदर्शन। ఇక డిటైల్స్ చూద్దాం। విశాఖ ఉక్కు ఉత్పత్తి కేంద్రం జోలికొస్తే సహించబోమని మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి పీలా గోవింద్ హెచ్చరించారు। విశాఖలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు। ఈ కేంద్రాన్ని కొనుగోలు చేస్తున్నట్టు జిందాల్ సంస్థ కంపెనీ ప్రకటించిందన్నారు। అయితే వైసీపీ ప్రభుత్వం ఖండించకపోవడం వల్లనే ఈ కుట్ర బయటపడిందన్నారు। ఆంధ్రుల ఆత్మ గౌరవానికి నిదర్శనమైన స్టీల్ ప్లాంట్ ను అమ్మితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు। దగ్గర 30,000 మంది కార్మికులు పని చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం అమ్మకం పెట్టినప్పుడు మహోద్యర ఉద్యమ విశాఖల బయలుదేరింది। స్టీల్ ప్లాంట్ లో బయలుదేరింది। ఈ వ్యాధికి 375 రోజులైంది। ఢిల్లీ నడిబొడ్డున కూడా దీక్ష చేశాం। ఇందులో రాజకీయాలు లేకుండా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి। ఒక బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది। సోమరాజులు కూడా చెప్పారు దీన్ని మేము అమ్మకం పెట్టమని మార్గాలు ఆలోచిస్తున్నామని। మరి ఇన్ని 375 రోజులు ఉద్యమం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్ పిలిపించుకొని సన్నాయి నొక్కులు నొక్కి మరి ఇవాళ బహిరంగంగా జిందాల్ కంపెనీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ కొంటున్నామని అనౌన్స్ చేస్తే ఎందుకు ఈ వేటకి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ నోరెప్పలేదు? ఏమిటి లాలూచీ? ఏమిటి మీకు ఆ భయం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూసే ఉంటారు, ప్రధానికి అని చెప్తున్నాను, ఎవరైనా ఒక ముఖ్యమంత్రి వస్తే పరిశ్రమలు కొత్తగా పెడతారు, కొత్తగా స్థాపిస్తూ ఉంటారు, ఉపాధి పెరుగుతూ ఉంటుంది, ప్రత్యేక హోదా వస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి వస్తుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, కొత్త పరిశ్రమలు వస్తాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా లేదు, కేంద్రం వద్ద తాకట్టు పెట్టాడు మనందరినీ కూడా। మరి కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి నీ జైలు కోసమో నీ బెయిల్ కోసమో నువ్వు నోరెప్పలేకపోతున్నావు। కనీసం తప్ప భారతదేశంలోనే గుర్తింపు పొందినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఈ వేటకు మాట్లాడలేదు। ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి నైతికం ఆయన పద్ధతి మీకు చెప్తున్నాను। ఈయన వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టు ప్రైవేట్ పనులు చేసి అమ్మేశాడు, అలా బెదిరించాడు, వేరే వాళ్ళకి అమ్మేశాడు దాన్ని। రెండు, ఏది కాకినాడ పోర్టు అలా బంధువు అయినటువంటి అరబిందోకి అమ్మేశాడు, గంగవరం పోర్టు ఏది మన ఇవి ఎవరైతే మన అదానికి అమ్మేశాడు, కాకినాడ ఇది ఏది ఎస్సీ జడ్డు అల్లుడు అరవింద్కి అమ్మేశాడు। ఓ పక్క కాకినాడ పోర్టు అమ్మేశావు, మచిలీపట్నం పోర్టు అమ్మేశావు, మరి కృష్ణపట్నం పోర్టు అమ్మేశావు, గంగవరం పోర్టు అమ్మేశావు, నాలుగు నడుస్తున్న పోర్టుల్ని అమ్మకాలు పెట్టాడు। గవర్నమెంట్ షేర్ ఉన్న గంగవరం పోర్టులో అమ్మేశాడు, పోర్టులోటైనా ఎస్సీ జడ్లు అచ్యుతాపురం అమ్మితి, ఎస్సీ జడ్డు కాకినాడ అమ్మేశాడు। ఇక్కడికి వస్తే మీరు చూశారు ప్రభుత్వ భూములండి అమ్మేస్తున్నాడు, ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెడుతున్నాడు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసి రాంగోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్రను పోలీసులు గృహ నిర్బంధం చేశారు। ఆమె నివాసం చుట్టూ బోయినపల్లి రామ్ గోపాల్పేట పోలీస్ బలగాలను
ఉన్నతాధికారులు మోహరించారు. తాగునీటిలో కలుషిత నీరు వస్తుండడంతో స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకుపోయారు. దీంతో కార్పొరేటర్ ఇవాల్టి ఉదయం జలమండలి ఎండీకి వినతిపత్రం ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతులను గృహానికే పరిమితం చేశారు. బయటకు వచ్చేందుకు అనుమతించలేదు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతుందని కార్పొరేటర్ ఆరోపించారు. పౌరుల హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తుందంటూ మండిపడ్డారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఏమి మీరు వినతి ఏం చేయాలనుకున్నారు? నమస్కారం. వాటర్ అనేది డైలీ ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. వాటర్ ఫ్రీ ఇస్తామని చెప్పింది టీఆర్ఎస్ వాళ్ళు. మంత్కి 20 లీటర్ ఫ్రీ ఇస్తాం, ఉచితం ఇస్తామని చెప్పి. కానీ ప్రతి మా రామ్ గోపాల్పేట ఏరియాలోనైతే ప్రతి బస్తీకి వెళ్ళినా ప్రతి గలీకి వెళ్ళినా వాటర్ పొల్యూషన్ వాటర్ వస్తుంది డైలీ. ఇంకేంటి, ప్రెషర్ వాటర్ లో ప్రెషర్ వస్తుంది, డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని ఉచితం వాటర్ ఇస్తామని చెప్పిన వాళ్ళు. మళ్ళీ ఇది మంచి చేయాలి కదా, మీరు ఉచితం వాటర్ ఇచ్చి కూడా ఏం యూజ్ మీకు? మరి మీరు, మేము వినతి పత్రం ఇవ్వనీకే అనేసి మేము ఖైరతాబాద్కి వెళ్ళేసి వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం, మళ్ళీ అనుకున్నాం ఇవాళ. కానీ పోలీస్ వాళ్ళు వచ్చి, ఎస్ఏ వాళ్ళు వచ్చి ఔదరస్య అని అన్నారు. దేనికోసము టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయదు ప్రజలకి. మేము వాళ్ళకి ఏమైనా చేద్దామంటే మమ్మల్ని ఏం చేయనియదు. ఎటు కేసీఆర్ గారు ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కే అంకితం అవుతారు. మేమన్నా ప్రజలకి ఏమైనా చేద్దామంటే అది మమ్మల్ని చేయనికపోతే ఎట్లా? ప్రజల కొన్ని బస్సులల్లా స్లమ్స్లల్లా బోరింగ్స్ ఉండేవి. అందరికీ గవర్నమెంట్ ఇచ్చే వాటర్ మీదే వాళ్ళు డిపెండ్ అయిన ఉంటారు. మళ్ళీ వాళ్ళకి వాటర్ కావాలి కదా, ప్రజల సమస్య మీద మేము కొట్లాడడానికి వెళ్తున్నాం ఇవాళ. కానీ హౌస్ అరెస్ట్ చేసిన మరి ఎందుకు మరి ఇట్లా అనేసి మేము అడుగుతున్నాం. టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారికి తెలంగాణ రాజకీయం చేయనికనే రాదు, మరి ఢిల్లీకి వెళ్ళి మరి రాజకీయం మీద మాట్లాడతారమంటున్నారు. మరి అది విడ్డూరం కదా, మరి రాజకీయమే మారవాలంటున్నారు. మరి మధురా నగర్ కమ్యూనిటీ హాల్లో దళిత బంధు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ పథకాన్ని నియోజకవర్గంలో 100 మందికి ప్రభుత్వం కేటాయిస్తుందని జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ కలెక్టర్ షెర్మాన్ మాట్లాడుతూ ఈ మొత్తాన్ని పెట్టుబడిగా మార్చి జీవితాలని తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దే దీప్య, విజయ్, రాజ్కుమార్ పటేల్, సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీకు మంచిగా ఏంటంటే కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకంటే ఒక వెహికల్ తీసుకుంటే కారు వల్ల మీకు ఏం లాభం చేకూరుతుంది దాని గురించి డీటెయిల్ చెప్పారు. ఈ మధ్యన నేను కూడా చూసాం, వాట్సాప్ కూడా ఫేస్బుక్ లో చూసాం. ఒక లేడీ మాకు డబ్బులు వచ్చినాయి ఒక 10 ఏళ్ళ క్రితం. మా ఆయన 4 లక్షలు పెట్టి కారు కొన్నాడు, నేను 4 లక్షలు పెట్టి బంగారం కొన్నా. చూడండి, 4 లక్షలు బంగారం 20 లక్షలు అయింది. మా ఆయన 4 లక్షలు కారు పెడితే 1 లక్ష రూపాయలు కూడా రావట్లేదు కూడా అని చెప్పింది. అంటే కలెక్టర్ గారు చెప్పింది కదా, అది అన్నా అంత బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా కాఫీలు టీలు కానీ అది బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఒక మొన్న ఒక షాప్ ఇనాగరేషన్కి వెళ్తే ఒక టీ తాగాను, తాగగానే అసలు ఎంత ఎంత రేట్ అని చెప్తే 650 రూపాయలు అది టీ, 650 రూపాయలు. జూబ్లీస్ రోడ్ నెంబర్ 40 ఒక కాఫీ షాప్ ఇనాగరేషన్కి వెళ్తే చెప్పాను. అంటే ఇప్పుడు ఆమె బోరబండ నుంచి జాకెట్లు అయిపోతాయని చెప్పారు. బోరబండలో రేట్ తక్కువ ఉంటుంది. బోరబండ దాటి కొంచెం ముందుకు వస్తే ఆమె 70 రూపాయలు ఆమె జాకెట్ అంటుంది, అది 200 రూపాయలకి వస్తుంది. కొంచెం ఇంకా జూబ్లీస్కి వస్తే 500 రూపాయలకి అమ్ముకోవచ్చు, జాంబ్ వరకు కూడా తీసుకోవచ్చు. అట్లాంటి మీకు ఎట్లు లాభపడుతుందో ఏందో తెలుసుకొని మరి ఇప్పుడు మన బాలాజీ ఆమె గారు మీకు క్లుప్తంగా వివరించారు. అట్లాంటి వాళ్ళు అడ్వైస్ కూడా తీసుకోవాలి, తీసుకుని వ్యాపారాలు ఎట్లా చేయాలి, బిజినెస్ ఎట్లా చేయాలి. మరి మనకి మొత్తం భారతదేశంలో ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా
ఈ దళిత బంధని ఇంకా ఆలోచన కూడా ఉన్నారు అట్లీస్ట్ నా తెలంగాణ రాష్ట్రంలోనే మాక్సిమం 90% అందరూ లేడీస్ పేర్లే పెట్టండి అని చెప్పి వాకింగ్ ఇచ్చి మేము పెట్టించాం. తమ ఇళ్ల నిర్మాణానికి కొంతమంది అడ్డు తగులుతున్నారంటూ బడంపేట మున్సిపాలిటీ పరిధిలో 119వ సర్వే నెంబర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాపూర్ మండలం కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 119 పట్టాదారులకు పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఇచ్చారు ఇంతకుముందు, మాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని మా కాలనీ సోదరులు అంతా ఇవాళ వచ్చిన మండల ఆఫీసుకు. మీరందరూ ఎంఆర్ఓ సారు ప్రభుత్వం అందరు కలిసి మాకు ఈ పట్టాలు ఇప్పించాలి అని మేము కోరుతున్నాము. 119 పట్టాలు, 119 ఇచ్చిన పట్టాలు, 119 ఇచ్చిన పట్టాలు. దేశ అభివృద్ధికి పాటుపడుతున్న పార్టీ తమదేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు దానికి రెట్టింపు అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జాడే లేదన్నారు. పేదలకు ఉద్దేశించిన సొంతింటి పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులను పారదర్శకంగా ఖర్చు పెట్టడం లేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధుల్లో అవినీతికి అంతే లేదన్నారు. ఈవేళ అనుకోపే ఆ డైరీ ఎందుకు ఆయన కోట్లు ఆస్తులు ఎలా వచ్చినాయి డైరీలో? ప్రభుత్వ డైరీని ఎందుకు రమణ చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈవేళ కర్ణాటకలో మీరు చూడండి, డైరీ అద్భుతంగా ఉంది. ప్రభుత్వ డైరీ ఎందుకు మీరు డైరీని మెయింటైన్ చేయలేకపోయారు? ఈవేళ అందరికీ ఎందుకు ఇచ్చేశారు? కృష్ణా జిల్లాలో డైరీ ఎవరికి ఇచ్చారు? ఇక్కడ డైరీ ఎవరికి ఇచ్చారు? ఇతను ఏదో చేస్తారంటే ఇతను వెళ్ళిపోయి అంటే ఈ పార్టీలో ఆ పార్టీలో దూరిపోయాడు, ఎంత ఆస్తులు ఉంటాయంటే దూరిపోయాడు. దీంట్లో గురించి ఉద్యమం చేయడండి. ఇందులో వేల కార్మికులు లేరా అండి? లక్షల కార్మికులు లేరు? డైరీ మొత్తం అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి చెక్ చేయండి. వీళ్ళందరూ కార్మికులు కాదా? మేమేమీ అమ్మేయలేదు ఎప్పుడే. ఇది 20 సంవత్సరాల నుంచి దీనికి ప్రతి సంవత్సరం కూడా మేము ఏదైతే నష్టం ఉందో దాని నష్టాన్ని బడ్జెట్లో పెడుతున్నాం. పెన్షన్గా మీలాగా అమ్మే చేతులు ఎత్తేయలేదు. ఒక బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి 13,000 ఎకరాల చంద్రబాబు నాయుడు పాట పెట్టేశారు. ఎవరన్నా అడిగారా? వాటిని ఇష్యూ చేశారా? ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ఇన్ని అంశాలను ఈ రాష్ట్రంలో చక్కబెడుతుంటూ, దేశంలో చక్కబెడుతూ, డిఫెన్స్ ఈ రాష్ట్రంలోనే వస్తువులు, ఈ దేశంలోనే వస్తువుల్ని తయారు చేసి విదేశాలకు అమ్ముతుంటే, దేశాన్ని స్వయం సమృద్ధిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే, అలాంటి మోడీ రాకుండా ఉండాలని. త్వరలో విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చి మంత్రి గారు ఏర్పాటు చేస్తాను. ఆల్రెడీ డిపిఆర్ తయారు చేస్తున్నారు, దాన్ని నివేదిక ఇచ్చారు, ప్రాసెస్లో ఉంది. రైల్వే బడ్జెట్ అవుతుంది, రైల్వే జోన్ వస్తుంది. స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుందో అక్కడే ఉంటుంది. మీలాగా షుగర్ ఫ్యాక్టరీ లాగా మేము అమ్మేయం, మీలాగా స్పిన్నింగ్ మిల్ లాగా మేము అమ్మేయలేదు, మీలాగా డైరీ లాగా మేము అమ్మేయలేదు, మీలాగా ఆర్టీసీ బస్సులు ప్రైవేటైజ్ చేయలేదు, మీలాగా ఇసుకను మేము ప్రైవేటైజ్ చేయలేదు, మీరు ఇసుకను ప్రైవేటైజ్ చేశారు. కాబట్టి మేము కూడా ఇష్యూస్ని చేస్తాం. 2,000 కోట్లు కానీ ఈ జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా మీరు ఈవేళ 2,000 కోట్లు కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ఎప్పటి నుంచో, నేను పుట్టినప్పటి నుంచి నీరు లేక అయోరామాన్ని అనేక ప్రాంతాలకి వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా ఏ రాష్ట్రంలో చూసినా మనవాడే. ఎందుకు వెళ్ళిపోతున్నారండి? ఎప్పుడన్నా ఆలోచించారా అండి? ఎందుకు మీరు నీటికి ప్రాధాన్యత ఇవ్వరని అడుగుతున్నాం. పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చామా? మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ట్రైన్స్కి 30,000. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ శతవాహన కాలనీ తులసీనగర్ వద్ద నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ భూమి పూజ చేశారు. తర్వాత హెచ్ఎంటి కాలనీకి కేటాయించిన స్వచ్ఛ ఆటోలను కార్పొరేట్ నార్నే శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. తడి పొడి చెత్తను వేరు చేయడం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలకు సహకరించాలన్నారు. సమగ్రేంద్రమిదం సముద్రేంద్రమిదం
ఈరోజు హైదరాబాద్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవటం జరుగుతూ ఉంది. 70 లక్షలతో సీసీ రోడ్లు వేయటం, దాంతోపాటు హెచ్ఎండి హిల్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్తని పూర్తిగా 100% లిఫ్ట్ చేసి డంప్ యార్డ్లు పంపించే కార్యక్రమంలో భాగంగా ఈ కాలనీకి 2 ఆటోలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ ఆటోలను కూడా ప్రారంభించటం, ప్లస్ ఈ సంవత్సరం 22వ సంవత్సరం ఏదైతే ఉందో 2022 హైదరాబాద్ డివిజన్లో ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా చెరువుల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, 100% రోడ్స్, 100% మంచినీటి సరఫరా కార్యక్రమాల్లో భాగంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి ప్రణాళిక చేసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు సంబంధిత అందరి అధికారులతో అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కార్పొరేట్ల సమక్షంలో మా సమక్షంలో మీటింగ్ పెట్టడం, అందరు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఆదేశాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి వరకు మళ్ళీ హైదరాబాద్ డివిజన్లో హెచ్ఎండి హిల్స్లో ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతోంది. నాలాల విషయంలో కానీ, పార్కుల విషయంలో కానీ, చెరువుల విషయంలో కానీ వాకింగ్ ట్రాక్, గ్రీనరీ పూర్తిగా అందుబాటులో, 100% అభివృద్ధి, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్స్, స్ట్రీట్ లైట్లతో సహా 100%. మంత్రి గారు ప్రత్యేకంగా దత్తా తీసుకోవటం ఈ డివిజన్ని, గతంలో బల్క్ లైన్ అని మాకు సంబంధం లేదని రకరకాల వెర్షన్స్తో వాటర్ పైప్ లైన్ ఆగిపోవటం, అది కూడా పూర్తి చేసుకోవటం, వాటర్ లైన్లన్నీ కూడా కనెక్షన్లు అన్నీ కూడా కలుపుకోవటం, భవిష్యత్తులో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడే కాలనీ అసోసియేషన్ కూడా ఒక మాటగా చెప్పడం కూడా జరిగింది. ఎటువంటి రోడ్డు కటింగ్ లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకొని లెవెల్స్ కలుపుకునే విధంగా పీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ పూర్తిగా చేయించుకోమని అసోసియేషన్ కూడా చెప్పటం, దానిలో భాగంగా మేము కూడా నైట్ కానీ డే కానీ మేము మా కార్పొరేటర్ మా అధికారులు కూడా విజిట్ చేసి ఒక మంచి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ భూములు అక్రమణకు గురవడంతో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చీకటిగూడెం సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయాలను ముట్టడించారు. అధికార పార్టీ ప్రతినిధిగా రాజ్యాంగేతర శక్తిగా మారి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. హరితహారంలో భాగంగా మూసి వెంబడి తాను నాటిన మొక్కలను అనుమతి లేదనే నెపంతో మూసి ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలను తీయించి వేశారని ఆరోపించారు. ఎస్ఐ గారికి ఇచ్చిన థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. ఎస్ఐ గారు థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. ఎస్ఐ గారు పిటిషన్ చేయడానికి పోతే ఎస్ఐ గారు థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. మీకు కలెక్టర్ గారు, మీరు బాసు, పోలీసు వాళ్ళకు కూడా మీరు 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 అధికారి, మేజిస్ట్రేట్ ఆఫ్ మండల్, మేజిస్ట్రేట్ ఆఫ్ మండల్ ఏం చేసినావు? కాదు, నువ్వు నువ్వు జిల్లా కలెక్టర్ ఆదేశం ఏం పాటించినావు? ఏం కాపలేదు, అది కాదు, నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు వచ్చిన దానికి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని కలెక్టర్ గారు ఇచ్చినారు కదా, అది కలెక్టర్ గారు ఆదేశం రాసి కలెక్టర్ గారు ఆదేశం కాదు అని ఇచ్చేయండి. సార్ కేసీఆర్ గారు నల్లు చెబుతారు, ఈ వేళ స్థాయి అధికారులు వద్దవు నల్లు భౌతిక చేస్తారు సార్. మీరు మీరు నేను గాంధీ గారు సిద్ధాంతవలిగా ఈ విధంగా తయారు చేసి ఈ విధంగా రాజ్యాంగేతర శక్తులతో ఈ విధంగా చేస్తున్నారు సార్. నేను నా గ్రామ అభివృద్ధి కైలీలు తేలికేలా సిద్ధపడ్డా సార్. లేదు, నన్ను దయచేసి నన్ను నాకు సహకరించండి సార్. నా మీద గతంలో ఉన్న ఎస్ఐ గారు పోలీస్ డిగ్రీ ప్రయోగించాడు, ఏ విధంగా ఇవన్నీ అధికారులు ఇవన్నీ చేశారు. నేను 3 సంవత్సరాలు ఓపిక పెట్టినా, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోయినా, రాజ్యసభ ఎంపీ గారి దృష్టి తీసుకపోయినా ఏం ఫలితం లేదు. నేను ఏమి చేయలేను. నా రాజీనామా ఆమోదించి రాజీనామాను దయచేసి
నా మౌఖికంగా నేను రాజీనామా చేస్తున్నా. రాజీనామాను ఆమోదించండి. నేను నా వ్యవసాయం నేను చేసుకుంటా. నా గ్రామంలో ఒక రాజ్యాంగేతర శక్తి ప్రవేశించి వచ్చే నెల శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. తనిషా కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పాల్గొన్నారు. అందర విలేకరులు ఆఫీస్ సిబ్బంది సిబ్బంది పదవి సిబ్బంది అందరికీ నా నమస్కారం. 2019 నుంచి కోవిడ్ 1, 2, 3 ఒమిక్రాన్ ఈ డెల్టా ప్లస్ దాని రావడం కోలుకుంటూ ఈ మనం కరీంనగర్లోని ఐటీ టవర్ పక్కన గల స్పోర్ట్స్ స్కూల్లో ఫుట్బాల్ కోర్టు నిర్మాణ పనులకు నగర మేయర్ సునీల్ రావు భూమి పూజ చేశారు. కార్పొరేటర్ జంగిలి ఐలెందర్ యాదవ్ ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఎవరు 1 మహీనా 1.5 మహీనా లాగా సార్ ఇంకో 25 డేస్ లో అయిపోతుంది కంప్లీట్ గా. ఇప్పుడు మనం ఫుట్బాల్ గ్రౌండ్ ఫుట్బాల్ ఎంత గ్రామీణ పది రూపాయలు లెవెల్ రావాలి మళ్ళీ రాకపోతే మన సగం సగం పని అవుతుంది. చీను మళ్ళీ రాకపోతే సగం సగం పని అవుతుంది. దీనికంటే హైట్ ఉన్నాను కాబట్టి అమ్మాయిలకి రండి అబ్బాయిలకి రండి.
కార్పొరేట్ అసిస్టెంట్ కి బాగా గట్టి మొత్తం విశాఖ ఉక్కు జోలికొస్తే ఊరుకోమన్న టీడీపీ నేతలు ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక. రాంగోపాల్పేట కార్పొరేట్ హౌస్ అరెస్ట్, ప్రజా సమస్యలపై పోరాడినందువల్లనే. మధురా నగర్ లో దళిత బంధు అవగాహన సదస్సు, నియోజకవర్గంలో 100 మందికి లబ్ధి. దేశ హితమే బీజేపీ మతమన్న రాష్ట్ర అధ్యక్షుడు, వైసీపీ పాలన అవినీతికి చిరునామా మారిందని ఆరోపణ. నిర్మాణానికి అడ్డు తగులుతున్నారని ఆరోపణ. బాలాపూర్ మండల కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం.